ఇదిగోండి నేను శారీలకి ముళ్ళు వేసాను, అన్నీ వేసాను చెప్పాను కదా నా దగ్గర బిట్స్ మోడల్ మోడల్ ఉంటాయని. టార్టైస్లు వేసాను, బటర్ఫ్లైలు వేసాను, గుళ్ళు లాంటివి ఒకటి వేసాను, హార్ట్ షేప్ ఒకటి వేసాను. మీకు ఇవి నేను ఎలా వేసానో కూడా మీకు చూపిస్తున్నాను, వీడియో పెడుతున్నాను. ఆ వీడియోలో చూడండి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇవి మీకు దొరికేది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, నేను లింక్ అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది కూడాను. ఇవ్వండి ఈ రోజే వేసాను నేను ఇది, ఈ ఐస్ చీరలు ఈ రోజు వేసాను, అది వీడియో మీకు పెడతా. ఈ శారీస్ ముందు కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొడితేనే నేను ఎప్పుడు పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంట కూడా కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ శారీస్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలుపండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ శారీస్ చాలా బాగున్నాయి, పెళ్ళికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి కూడాను. నేను పొద్దుట్ నుంచి వేస్తున్నాను, ఐదు చీరలు ఇప్పుడు తీసుకెళ్ళిపోతారు, సరే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి వీడియోస్ పెట్టాను, ఈ వీడియో పెట్టాను అనమాట. వేసినాయి అలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ హై రేంజ్ చీరలే మొత్తం, చాలా బాగున్నాయి, కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నిన్నే వచ్చినాయి, సరే ఈరోజు ఇచ్చేయమన్నారని చెప్పి నైన్ అయిపోయింది, హిట్ చేయాలి అందుకే సర్లే అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి శారీస్ కూడా నేనే వేసాను, ఈరోజే వేసాను పెడదామని చెప్పి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నాకు ఇవి ఎలా ఉన్నాయి ఎండు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలుపండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని, మీరు లైక్స్ కొడితేనే నాకు కొంచెం ఇది ఉంటుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మోడల్ ఫ్రెండ్స్ చూడండి, మొన్న ఒక మోడల్ వేసాను కదా వైట్ శారీకి, ఇది ఒక మోడల్. ఇదిగోండి నాలుగు పేటలు వేస్తే ఎనిమిది పేటలు వస్తుంది, ఇలా వేస్తే ఇలా అయితే ఎనిమిది పేటలు. ఇదిగోండి నేను ఇక్కడ గుచ్చాను అంటే రెండు ఇంచెస్కి ఒక ఇది మార్కింగ్ అన్నమాట. ఇదిగోండి ఈ పొడిగి వేసుకోవాలి, వేసుకొని ఇట్లా సూది పెడితే దగ్గరికి వస్తుంది, ఇలా దగ్గరికి. ఇంకోటి వేసి చూపిస్తాను, ఏదైనా నాలుగు పేటలు వేస్తే ఎనిమిది పేటలు రావాలి, కొంచెం లావుగా ఉంటే గమ్ముని ఓడదు అనమాట. పోసి ఇదిగోండి చూడండి, నేను ఇచ్చి కూడా జిగ్జాగ్ చేస్తాను పైన కూర్చోను. అలాగే రెండించులు మొత్తం వేసుకొచ్చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ వేసేసా, మొత్తం ఇలా వేసుకొచ్చేసా, ఇప్పుడుగా మొత్తం కొంగంతా వేసుకొచ్చేసా. ఇప్పుడు దీనికి నేను ఏం వేస్తానంటే ఇది రెడ్ అండ్ ఎల్లో వచ్చింది, రెడ్ అండ్ ఎల్లో, అందుకని నేను రెడ్ అండ్ ఎల్లో దారపురీలు అనమాట, ఎల్లో దారపురీలు అండ్ రెడ్ వేస్తున్నాను అనమాట కాంబినేషన్. ఈ రెండు కలర్స్ ఉన్నాయి కూడా రెండు వేస్తున్నాయి. వీటికి ఏం వేస్తా కరెక్ట్గా నేను అనుకోలేదు, చూడలేదు కూడా, దీనికి ఎలిఫెంట్లు వచ్చినాయి, నేను చూడలేదు అసలు. ఇందులో నేను కంపల్సరీ ఎలిఫెంట్ వేద్దామని ఫిక్స్ అయిపోయాను, ఆటోమేటిక్గా అది ఎలిఫెంట్ కూడా మన దగ్గర ఉంది అందుకని చెప్పి చీరక దగ్గ మోడల్ వేయాలని చెప్పి. ఇదిగోండి ఎలిఫెంట్, చిన్న చిన్న ఎలిఫెంట్లు బాగున్నాయి కదా, అసలు నేను అనుకోలేదు ఫ్రెండ్స్. ఇవి ఉన్నాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, అసలు నేను ఇంకా డిజైన్ చూడలేదు, ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా. ఇలాగా లక్కీగా దాంట్లో వాళ్ళకి ఎలిఫెంట్లు వచ్చినాయి, అయ్యి బుద్ధి బుద్ధి ఎలిఫెంట్లు చూసారా, ఎలిఫెంట్ బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు నేను ఈ ఎలిఫెంట్లే వేస్తా ఈ శారీకి, ఎలాగే ఎలిఫెంట్లు వచ్చినాయి కాబట్టి ఎలిఫెంట్లు వేస్తాను చూడండి, అద్దరిపోద్ది శారీ ఇంకా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇన్నాడు చెప్పా కదా ఇట్లా కట్టుకోవాలని చెప్పి కట్టుకున్నాం, మీకు ఇవన్నీ నేను కట్టాను. ఇది ఎంత పెట్టాలంటే మీకు లెంత్ ఎక్కువైపోద్దాం కానీ నేను షార్ట్ కట్లో చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా కట్టుకున్నాం కదా మనం, ఇదిగోండి ఎనిమిది పేటలు వచ్చినాయి కదా. ఈ సూదికి ఇట్లా జరీ థ్రెడ్ ఎక్కించుకోవాలి, ఇట్లా జరీ థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, దీన్ని ఇట్లా పెట్టి ఇదిగోండి ఇట్లా పెట్టి ఇదిగోండి ఎలిఫెంట్ వేస్తానని చెప్పా కదా, ఎలిఫెంట్ ఇదిగోండి చిన్నది ఇలా ఎక్కించుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్ ఇది ఎక్కించాను కదా, ఇది ఎక్కించాక ఇట్లా రెండు భాగాలు చేసుకోవాలి,
రెండు భాగాలు చేసుకుని నేను ఏం చేస్తానంటే ఆల్టరేషన్లు వేస్తాను అని చెప్పాను కదా, మన ఇష్టం. ఇట్లా మూడు మూడు ఎల్లోలు అయినా వేయచ్చు, మూడు ఎల్లో మూడు రెడ్ నేను ఇప్పుడు దీనికి మూడు ఎల్లో మూడు రెడ్ వేస్తున్నాను. ఇదిగోండి రెడ్ వేసాను కదా, ఇప్పుడు ఎల్లో వేస్తున్నాను చూడండి. నాకేంటో ఎంత సీనియర్గా అయినా కానీ నాకు ఎట్లా కట్టుకుంటేనే ఎక్కువ స్పీడ్గా అయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఎన్ని శారీలు వేసినా ఎలా వేసినా కానీ ఈ మోడల్ ఇట్లానే ట్రై చేస్తాను. ఇట్లా కట్టుకునే దగ్గరే ట్రై చేస్తాను. ఏంటో నాకు ఇది అలవాటు అయిపోయి బాగా సులువుగా నేను రోజుకి నాలుగు చీరలు కానీ మూడు చీరలు కానీ వేసేయగలను సరిగ్గా కూర్చుంటే. ఈ కొసల మట్టికి తర్వాత కట్ చేసేయచ్చు. ఇది జరి త్రెడతామంటే కొంచెం గట్టిగా వేసుకోవాలి స్ట్రాంగ్గా. చూడండి నేను ఎన్ని తిప్పలు తిప్పుతున్నాను. ఇటు రెండు వేసుకున్నా, ఎటైనా కానీ కొంచెం గట్టిగా వేసుకోండి మీరు ముళ్ళు. నేను చెప్పానని అటురుండి ఇటురుండి కాదు, మీ ఇష్టం. నేనైతే అటురుండి ఇటురుండి వేసుకుంటాను, కొంచెం ఎక్కువ ఇదిగా ఉంటుందని చెప్పి. మీ ఇష్టం అది, ఎటు వేసుకున్నా కానీ ఇట్లా కట్ చేసేయండి. ఇంకోటి వేస్తా చూడండి. ఇది ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నా, ఇట్లా ఎక్కించాం కదా. ఇదిగోండి ఎలిఫెంట్, ఇక్కడ హోల్ ఉంటుంది దీన్ని. మనం కావాలంటే దీని మీద ఏదైనా పూస కానీ ఫ్లవర్ కానీ వేసుకోవచ్చు. నేను ఓన్లీ సింగిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా చూసారా స్టిక్ అయిపోయింది. ఇక్కడ దీన్ని మళ్ళీ రెండు భాగాలు చేసుకుని ఎల్లో మూడు ఎల్లో వెళ్ళని చెప్పాను కదా, ఒకటి వేసాను కాబట్టి మొత్తం అన్నీ కూడా ఆల్టరేషన్ అనమాట. ఓ మూడు ఎల్లో మూడు రెడ్ దీనికి నేను ఎలా వేసేది, కొన్నాటికి వేరే వేరేగా అన్నీ ఒకలా ఉంటే బాగోవు కదా, అందుకని చెప్పి నేను ఇలా మారుస్తూ ఉంటాను అన్నమాట. చెరీ థ్రెడ్ ఈజీనే, మీరు వేసుకుంటే కనుక మనస్సు దేని మీద ఉండాలి, ముందు చెయ్యాలనే ఇది ఉండాలి, సంకల్పం ఉండాలి, ఏదైనా సాధించగలం. ఆడవాళ్ళకి వచ్చిన విద్యల్లా చూసిందల్లా పట్టేయటమే, అది ఉండాలి మెయిన్. అది ఉంటే మనం ఏదైనా నేర్చుకోగలం. చేద్దామలా చూద్దామంటే ఏది రాదు. ఇది ఇట్లా అట్లా మొత్తం వేసుకొచ్చేస్తుంది, మొత్తం వేసుకొచ్చేస్తుంది. Yeah.